అది తీసుకెళ్లి ఇచ్చేటటువంటి సందర్భంలో ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అదంతా వాళ్ళకి భారమే అవుతుంది. అవును, అంతా కలిపినా వాళ్ళకి వస్తున్నది కేజీ బియ్యానికి రూపాయి వాళ్ళ కమిషన్. ఆ కమిషన్ పెంచి వాళ్ళ చేతనే అందజేస్తే బాగానే ఉంటుంది. లేదా ఇన్ని వెహికల్స్తో వద్దు అనుకున్నప్పుడు ఈ వెహికల్స్ వాళ్ళని వాళ్ళకి అనుసంధానించేనా పెట్టాలి. ప్రస్తుతం ఏంటంటే ఇవాళ రోజున రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మోసుకుని సరుకులు తీసుకెళ్ళాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే కాస్త లేబర్ వైర్కి అయితే మోసుకెళ్ళగలిగేవాళ్ళు, కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది. దిగు మధ్యతరగతి వాళ్ళకి ఏ రిక్షాలు తీసుకురావడము లేకపోతే ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళడము ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇళ్ళ దగ్గర అయ్యేటప్పటికి సందు మొదటిని గ్యాకేయడం కూడా కష్టమే అంటున్నారు. ఇప్పుడు సందు మొదటి నుంచి ఎవడు మోసుకెళ్తాడు అనేటువంటి, సందు మొదటి నుంచి వస్తేనే మోసుకెళ్ళడం కష్టం అంటే రేషన్ షాప్ దగ్గర నుంచి మోసుకెళ్ళడం కష్టం అవుదా బేసిక్ గా. కాబట్టి ఇది అలవాటు అయినటువంటి అంటే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లేదు ఇది ఇంతకంటే అదే బెటర్ అన్నారు అనుకోండి, దెన్ పబ్లిక్ చూస్తారు. వాహనాలు తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బందినేమో, అదేనా జరిగితే వాళ్ళకి 16,000 ఎంతో అప్పుడు ఇచ్చి లోన్ ఇప్పించి ఆ వెహికల్ తీసుకుని ఒక డ్రైవర్తో పాటు ఒక అసిస్టెంట్ని ఎవరినో పెట్టారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోతే వాళ్ళ ఉపాధి పోయినట్టే, మరి ఇప్పుడు ఆ వెహికల్ ఏం చేసుకుంటారు వాళ్ళు ఏంటి, అది కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది. చాలా పెద్ద సమస్య, దాదాపు లక్షలాది మందితో సమస్య. ఎందుకంటే 25,000 రూపాయలు వస్తున్నాయి, 20,000 అతనికి, 5,000 అసిస్టెంట్. అట్లాగే ఈ బియ్యము ఈ వీటిలో నుంచి